వెల్కమ్ టు న్యూ 60 యూట్యూబ్ ఛానల్. రాజకీయాల్లో 50 ఏళ్ళు, పదవుల్లో రికార్డులు. అంబేద్కర్ సమానుడు బాబు జగ్జీవన్ రామ్ జీవన చిత్రం. ఆయన తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో 30 ఏళ్ల పాటు వివిధ పదవులు చేపట్టారు. ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటమి పొందలేదు. కుల అణచివేతలు, అంధ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సామాజిక సంస్కరణోద్యమాల్లో తనకంటూ ఒక విశిష్టమైన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. కులరహిత సమాజం కోసం జీవితాంతం పోరాడారు. ఆయనే నవయుగ వైతాళికుడు బాబు జగ్జీవన్ రామ్. ఆయన జీవిత విశేషాలను, ఆయన సాధించిన ఘనతను ఈ వీడియోలో చూద్దాం. బాబు జగ్జీవన్ రామ్ను స్మరించుకోవడం అంటే భారతదేశ స్వాతంత్ర సామాజికోద్యమాల్లో జరిగిన సమున్నత ఘట్టాలను గుర్తు చేసుకోవడమే. జగ్జీవన్ రామ్ మహోన్నత నాయకత్వం, వ్యక్తిత్వం భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థకు మహాబలాన్ని చేకూర్చిపెట్టాయి. 1908 ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలో షాబాద్ అంటే ప్రస్తుత భోజ్పూర్ జిల్లాలోని చాంద్వాలో జన్మించారు. తల్లిదండ్రులు వసంతీదేవి, శోభీరామ్. వారిది సామాన్య కుటుంబం. ఆయన ఒక పేద దళిత కుటుంబంలో జన్మించడంతో ఎన్నో అవమానాలను, చీత్కారాలను ఎదుర్కొన్నారు. 6 ఏళ్ల వయసులో 1914లో బాబు జగ్జీవన్ రామ్ గ్రామ పాఠశాలలో చదువుకున్నారు. చిన్ననాడే తండ్రి చనిపోవడంతో సాంఘిక కట్టుబాట్లు, ఆర్థిక పరిస్థితుల మధ్య తల్లి సంరక్షణలో బాబు జగ్జీవన్ రామ్ తన చదువు కొనసాగించారు. తన 11వ సంవత్సరాన 1919లో 7వ తరగతి పాస్ అయ్యారు. జగ్జీవన్ రామ్ బాల్యంలోనే భోజ్పూరితో పాటు హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. స్కూల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గణితం, సంస్కృతంలో 100% మార్కులతో మెట్రికులేషన్ మొదటి శ్రేణిలో పాస్ అయ్యారు. ఇంటర్ పాస్ అయిన తర్వాత జగ్జీవన్ రామ్ కలకత్తాలోని విద్యాసాగర్ కాలేజ్లో డిగ్రీలో ప్రవేశించి డిస్టింక్షన్లో బీఎస్సీ డిగ్రీ పట్టభద్రుడయ్యారు. బ్రిటిష్ వలసవాద సంఖ్యళ్లు తెంపి దేశానికి సంపూర్ణ స్వాతంత్రం సాధించాలని, సామాజిక సమానత్వం నిర్మించాలని జగ్జీవన్ రామ్ విద్యార్థి దశలోనే సంకల్పించుకున్నారు. బీహార్లో 1934లో వచ్చిన భయంకరమైన భూకంపం సమయంలో జగ్జీవన్ రామ్ బాధితులకు సహాయ పునరావాస చర్యలు చేపట్టారు. ఈ సందర్భంలోనే ఆయన మొదటిసారిగా గాంధీని కలుసుకున్నారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే జగ్జీవన్ రామ్ మహాత్మా గాంధీ చూపించిన అహింసా మార్గంలో నడిచారు. 1930లో సత్యాగ్రహ ఉద్యమం చేశారు. 1935 జూన్ 1న కాన్పూర్కి చెందిన ఇంద్రాణిదేవితో జగ్జీవన్ రామ్ వివాహం జరిగింది. ఇంద్రాణిదేవి విద్యాధికురాలు, విద్యావేత్త, స్వాతంత్ర సమరయోధురాలు కూడా. స్వాతంత్రోద్యమ కాలమంతా ఆమె భర్తకు తోడునీడగా నిలిచారు. వీరికి ఒక కుమారుడు సురేష్, ఒక కుమార్తె మీరా. తండ్రి జగ్జీవన్ రామ్ ఆదర్శాలను అనుసరించిన మీరా కుమార్ కేంద్ర మంత్రిగా, మొట్టమొదటి మహిళా లోక్సభ స్పీకర్గా దేశానికి సేవలందించారు. 1936లో బీహార్ శాసనసభలో ఎమ్మెల్యేగా నియమితులై 28 ఏళ్ల వయసులో జగ్జీవన్ రామ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1937లో బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జగ్జీవన్ రామ్ డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ నుంచి 14 రిజర్వ్డ్ స్థానాలకు అభ్యర్థులను పోటీకి నిలిపారు. ఎటువంటి వ్యతిరేకత లేకుండా 14 మంది అభ్యర్థులు గెలవడంతో జగ్జీవన్ రామ్ ఒక రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారు. ఈ సమయంలోనే తమతో చేతులు కలపవలసిందిగా జగ్జీవన్ రామ్కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం అందింది. 1946లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఏర్పడిన తాత్కాలిక మంత్రివర్గంలో చేరిన మంత్రుల్లో బాబు జగ్జీవన్ రామ్ అందరికంటే చిన్నవారు. కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ, వ్యవసాయం, ఆహారం, ఉపాధి పునరావాసం, రవాణా, తంతి తపాలా, రైల్వే, రక్షణ శాఖకు కేబినెట్ మంత్రిగా 3 దశాబ్దాలకు పైగా ఎంతో దక్షతతో నిర్వహించారు. కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రిగా దేశంలో ఆహార సమస్య పరిష్కారానికి అహర్నిశలు కృషి చేసి ఆహారోత్పత్తిని పెంచారు. 1979లో సీనియర్ మంత్రుల్లో ముఖ్యులుగా, దేశ నాయకుల్లో అగ్రగణ్యునిగా పేరొందారు. ఫలితంగా ఉప ప్రధాని పదవిలో నియమితులయ్యారు. మొట్టమొదట ఉప ప్రధాని అయిన దళితుడు బాబూజీనే. 1936 నుంచి 1986 వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. అది ఇప్పటికీ వరల్డ్ రికార్డ్. 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా ఉండటం కూడా ఒక రికార్డే. అయితే ప్రధానమంత్రి కావాలన్న ఆయన కల అందినట్టే అంది, దూరమైంది అంటారు.
యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో బాబూజీకి ఒక్క మచ్చ కూడా లేదు. తెలివితో నిర్ణయాలు తీసుకుంటారని, కష్టాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారని పేరు పొందారు. నెహ్రూ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా కొనసాగారు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు. 1975 నుంచి 77 మధ్యకాలంలో అత్యధిక పరిస్థితుల్లో ప్రజాస్వామ్య వ్యతిరేకంగా జరుగుతున్న ఆకృత్యాలను చూసి సహించలేక మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే నూతన పార్టీ స్థాపించారు. దేశంలోని పేద వర్గాలు, శ్రామిక ప్రజలు, సగటు మనుషులు, వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వారి హక్కు అభివృద్ధి కోసం జగ్జీవన్ రామ్ తీవ్రంగా కృషి చేశారు. మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో, అంటే 1977 జగ్జీవన్ రామ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. అంటరానితనాన్ని తరిమిగొట్టేందుకు అంబేద్కర్తో సమానంగా పోరాటం చేశారు. దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడంలో జగ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారు. ఉజ్జయినిలోని విక్రమ విశ్వవిద్యాలయం 1967 జగ్జీవన్ రామ్కి డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. 1968 కాన్పూర్ విశ్వవిద్యాలయం జగ్జీవన్ రామ్ సేవలకు గుర్తింపుగా డాక్టరేట్తో సత్కరించింది. 1986 జూలై 6వ తేదీన బాబూజీ తుది శ్వాస విడవడంతో యావత్తు భారత జాతి కన్నీరు మున్నీరైంది. భౌతికంగా బాబూజీ దేశాన్ని విడిచిన ఆయన దేశానికి చేసిన సేవలు, సంఘ సంస్కరణలు, ఆయన ఆచరించిన సిద్ధాంతాలు సజీవంగానే ఉంటాయి, అందరికీ ప్రేరణ కలిగిస్తుంటాయి. శ్రీ జగ్జీవన్ రామ్ జీవితంలో మీకు నచ్చిన అంశం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.